హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ సి ఈ సంవత్సరం మనకి అశ్విని నక్షత్రం నాలుగో పదమేష్ రాశి వాళ్ళకి కొంచెం చూసుకుంటే ఆ నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి సెలబ్రిటీస్ కానీ పై పొజిషన్లో ఉన్న వాళ్ళకి హై మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ మెయిన్ వీళ్ళకి కానీ లేకపోతే కొంతమంది జస్ట్ నార్మల్ వ్యక్తులకైనా ఇంట్లో శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి అయితే ఏంటంటే శుభకార్యాలు అయితే జరుగుతాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు పేషెన్స్గా ఉండాలి ఎందుకంటే ఏదైనా చిన్న గొడవల లాగా వాగ్విధాలు ఎవరితో అయినా సరే మాట మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది చూసుకుంటే సరిపోతుంది అయితే ఈ పెళ్ళిళ్ళు కావచ్చు శుభకార్యాలు కావచ్చు బంగారం కావచ్చు భూమి కొనవచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు దాని రీచ్ ఏంటంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి సో ఖర్చుల విషయంలో బ్యాలెన్స్గా ఉంటే సరిపోతుంది ఇది చూసుకోవాలి మనకి ఇక్కడ ఆగస్టు దాటింది కదా సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబర్ అలాగే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఉగాది ఈ లెవెల్ దాకా మధ్య మధ్యలో ఇప్పటిదాకా కొంచెం ఆల్రెడీ ఇబ్బంది పెట్టింది కానీ కొంచెం మళ్ళీ ఇబ్బంది పెట్టే అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి సో అది చూసుకుంటే జాగ్రత్త సరిపోతుంది ఎందుకంటే మధ్య మధ్యలో అనారోగ్య సూచన వల్ల కొంచెం ఇబ్బంది ఇది ప్రీవియస్ కొన్ని సంవత్సరాల ముందు అంటే ఒకటి రెండు సంవత్సరాలుగా అంతకుముందు అయినా సరే కొన్ని ఇబ్బందులు వచ్చాయి మెయిన్ యువకులకు సంబంధించిన కానీ రక్తానికి సంబంధించిన అనారోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయి సో అవి మళ్ళా అంటే వాటి ప్రభావం అయితే పెద్దగా కొంతమందికి ముప్పై శాతం ఉండొచ్చు సో జాగ్రత్త చూసుకోవాలి ఆ విషయంలో మెయిన్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే వృత్తి కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకేదైనా కావచ్చు బిజినెస్ ఇంకేదో వాటి మధ్యలో కొన్ని సమావేశాలకైనా సరే కొంత గ్యాప్ రావచ్చు వీళ్ళు బిజీ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా వర్క్ ఉండొచ్చు ఇంకేదైనా జరగచ్చు సో అయితే ఒకటి బాగుంది సంవత్సర పరంగా బాగుంది కాదని లేవు కాబట్టి ఖర్చులు జాగ్రత్త చూసుకోవాలి గొడవలకు వెళ్లకుండా ఉంటే చాలు మెయిన్ సెలబ్రిటీస్గా అవ్వాలి లేదు కొంచెం కామన్ పీపుల్గా అయినా సరే ఎందుకంటే పెర్సన్ హారోస్కోప్లో ఉన్న జాతకం దీనికి మ్యాచ్ అయితే చూసుకోవాలి జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాల్లో కొంతమందికి మాత్రం సంప్రదింపులు కొంతమందితో చేసే సంప్రదింపులు ఏంటంటే ఏదైనా దేనికి సంబంధించిన ఒక బిజినెస్ సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ లేకపోతే హై దానికి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా కుటుంబంలో సంబంధించి మ్యారేజ్ సంబంధించి కానీ ఇంకా వేటికైనా సరే అవి పలించే అవకాశం ఉండి చాలా లాభాన్ని ఇస్తాయి సో ఇది ఒక గుడ్ న్యూస్ రెండో విషయం ఏంటంటే ఆరోగ్యం బాగా చూసుకోవాలి ఆరోగ్యం ప్లస్ పాయింట్ వాగ్వాదాలు వద్దు తగువులు వద్దు ఎక్స్పెండిచర్స్ అయితే ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ ఆల్మోస్ట్గా బాగుంది శుభకార్యాలు కూడా జరుగుతాయి కానీ శుభకార్యాలు రీచ్ లేకపోతే ఇంకేదైనా రీత్యా ఎక్కువ ఖర్చు పెరగకుండా చూసుకోవాలి అది కానీ పరిసర జాతకం అంటే మన పరిసర జాతకం ఈ గోచారం ఒకసారి జాతకం బేరీజ్ చేస్తున్న చూసుకుని వెళ్ళాలి అంతేకాకుండా శివుడిని ఆరోధించవచ్చు ఇంకో ముఖ్యమైన పని చేయొచ్చు అదేంటంటే నన్ను సబ్స్క్రైబ్ చేయొచ్చు సబ్స్క్రైబ్